ప్రభాత గురుదేవ నమో నమస్తే. అన్నమయ్య పదయజ్ఞం సభక్తికంగా సమర్థిస్తున్న అన్నమయ్య సంకీర్తన వేదం కార్యక్రమంలోని 108వ భాగానికి అందరికీ స్వాగతం. అన్నమాచార్యుల వారి పదాలు అంతర్జాతీయంగా విశేషమైన ఖ్యాతిని పొందుతున్న శుభ సందర్భం ఇది. ఈ సందర్భంలో ఓ వినూత్నమైన అన్నమయ్య సంకీర్తనను తెలుగు జాతికి అందిస్తున్నాము. పరమయోగిని శివార్పణ బుద్ధి కాదిది అనే సంకీర్తనను డాక్టర్ అనుపమా కైలాష్ గారి ఆధ్వర్యంలో సంగీత సాహిత్య నాట్య సమ్మిశ్రితంగా ఈ సంకీర్తనను తెలుగు జాతికి అందిస్తుంది అన్నమయ్య పదయజ్ఞం. అట్ ది అవుట్సెట్ లెట్ మీ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ అన్నమయ్య పదయజ్ఞం, ఎస్పెషలీ హిమబిందు అండ్ ప్రత్యూష. I would also like to congratulate Shankar Rao Garu for his invaluable service through the series Annamayya Sankeertana Vedam. Today, as fellow researchers of Annamacharya, we are very happy to bring you this 108th special episode of Annamayya Sankeertana Vedam, where we explore and enjoy the beauty of the Talapaka corpus. పరమయోగిని శివార్పణ బుద్ధి కాదిది తరుణి తాపము వింత తపమాయగాని. తిరుపతి రాగిరేకులలో లేని ఈ సంకీర్తనను పరిశోధనాసక్తితో వెదటి వెదటి తరచి చూడగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య సంకీర్తన గ్రంథాలయంలోనూ అలాగే తంజావూరులోని సరస్వతి మహల్లోనూ లభించినది. ఈ సంకీర్తన చాలా అద్భుతమైనటువంటి పదబంధాలతో విశిష్టమైన భావనతో అన్నమాచార్యుల వారు రచించారు. పరమయోగిని శివార్పణ బుద్ధి కాదిది అమ్మవారిని ఓ నాయికగా నిరూపిస్తూ ఆవిడ తపస్సును ఈ సంకీర్తనలో ద్యోతకం చేస్తున్నారు అన్నమాచార్యుల వారు. ఆవిడ యోగత్వ స్థాయి పార్వతీదేవి యొక్క తపస్సుతో ఇక్కడ సరిపోల్చబడినది. విరహతాపముచే కొరలి కొరలిన వీడి సరసంపు నెరివేణి జడగట్టెగాని. అమ్మవారు విరహతాపంతో తపోసాధన చేస్తున్నప్పుడు ఆవిడ అందమైన కురులు జడలుగా రూపించాయట. ఇక అరుదైన చింతతో అలయుచును దినదినము సరసిజానన మేను సగమాయ కాని. ఒక యోగి ఏ విధంగా తపస్సు చేసి తాను తన శరీరాన్ని అలక్ష్యం చేస్తూ ముందుకు వెళ్ళిపోతాడో ఇక్కడ అరుదైన చింత స్వామి పట్ల నిరంతరమైన ఏకాగ్ర బుద్ధిని ఆవిడ ఆ స్వామి పద పద్మాలపై నిలుపుకుని తన శరీరాన్ని సైతం లెక్క చేయలేదట. అందుకే ఆ సరసిజానన తన తపోసాధనతో ముందుకు వెళుతున్నది స్వామితో సంయోగానికి. కలకంటి నీల గరడమ్ము కాదిది నలువైన నీల మణినాయకము గాని. అమ్మవారి గొంతు దగ్గర ఓ నీలవర్ణంలో ఓ మచ్చ భాసిస్తున్నదట. అదేమిటయ్యా అంటే అది శివుడు నిలుపుకునేటువంటి గరడం కాదు సుమా, అది ఆవిడ ధరించినటువంటి హారంలోని ఓ నీలమణి ఆ విధంగా భాసిస్తున్నదయ్యా అని అమ్మవారి సౌందర్యాన్ని ఇక్కడ అన్నమాచార్యుల వారు వర్ణిస్తున్నారు. తెలుపైన నిజభూతి దేహంబు కాదిది దడమైన కపుర గంధపు పూత గాని. అమ్మవారు చక్కటి వర్ణంతో తెలుపు వర్ణంతో శోభిస్తున్నారట. ఏమిటయ్యా విశేషం అంటే ఆవిడ తపస్సు చేస్తూ చేస్తూ తన రూపాన్ని ఓ చక్కటి కర్పూర గంధస్వరూపాన్ని అనదుకున్నదయ్యా. ఇది పైపోతగా వచ్చినటువంటి కర్పూర గంధం కాదు, తపోసాధనతో అమ్మవారు చక్కటి తెల్లని స్వచ్ఛమైన తెల్లని కాంతితో శోభిస్తున్నారు అంటూ ఆవిడ యొక్క తపశ్శక్తిని అన్నమాచార్యుల వారు స్వచ్ఛమైన తెలుపు వర్ణంతో రూపిస్తూ ఆ కాంతిని తన సంకీర్తనలో వెదజల్లుతున్నారు. తరుణ కోమల సుధాకరు రేఖ కాదిది తిరువెంకటేశుడద్దిన నఖము కాని. అమ్మవారి రూపంలో భాసిస్తున్నటువంటి
పాడ్యమి నాడో విదయనాడో తదయనాడో కనిపించే చంద్రరేఖ కాదు. అది ఏమిటయ్యా అంటే వెంకటేశ్వర స్వామి అనురాగంతో ప్రేమతో అద్దిన నఖమనే చంద్రవంక. ఈ విధంగా అన్నమయ్య శివపరమైనటువంటి విశేషణాలను ఈ సంకీర్తనలో అద్దుతూ మనం ఆశాంతం పరిశీలిస్తే మేను సగమాయ, ఆవిడ ఆయనలో ఐక్యం కావటానికి తన మేనును సిద్ధం చేసుకుంటుంది. అలాగే నీల మణినాయకము, ఆ ఉజ్వల మణినాయకము వెంకటేశ్వర స్వామికి ఉండే శ్రీవత్సమనే లాంఛనము, అలాగే ఆవిడ ఆయనని అందుకున్నప్పుడు ఆయనని కౌగలించుకున్నప్పుడు అద్దుకున్నటువంటి కర్పూర గంధము, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి విశేషణాలు ఈ పదంలో. అలాంటి పదాభినయాన్ని మనం డాక్టర్ అనుపమ గారి ద్వారా ఇప్పుడు చక్కగా అవలోకించబోతున్నాం. దానికి ముందుగా ముక్తాయింపుగా వెంకటేశ్వర స్వామి సంయోగంతో నాయిక ఏ విధంగా ఆనందాన్ని అనుభవిస్తుందో చూద్దాం. పరగంగా వైరాగ్య భావంబు కారిది వరవధూమణికి పరవశమాయ కాని. ఈ విధంగా తపస్సు చేస్తూ ఆవిడ వైరాగ్యాన్ని ఓ విధంగా అందుకుంటూనే ఆ వైరాగ్యాన్ని మించినటువంటి జీవాత్మ పరమాత్మల ఐక్యానుసంధానాన్ని అన్నమాచార్యుల వారు పరవశత్వంతో పారవశ్యంగా ఇక్కడ చిత్రించారు. ఇక్కడ పరవశత్వం అంటే ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యమై అనుసంధానింపబడి సారూప్య సామీప్య సాయుధ్య సారూప్య లోకాలను అందుకోవటం, అది నిజమైన ముక్తి, అది నిజమైన పారవశ్యత. ఆ పారవశ్యతను అభినయంలో మనం అంతా చూద్దాం. Today I am accompanied on the vocals by a very talented young musician, Ajish Menon. He is trained under the illustrious teacher Professor Shivaramakrishnan, and he also happens to be my student in Vilasini Natyam. So thank you, Ajish, for joining Annamayya Sankeertana Vedam and Annamayya Padayagnam. Paramayogini Shivarpana Buddhi Kaya Didi Taruni Tapamu Taruni Tapamu Vinta Tapamaya Gani. పరమయోగిని శివార్పణ బుద్ధి కాయ దిది తరుణి తాపము తరుణి తాపము వింత తపమాయ గాయని. పరమ యోగిని శివార్పణ బుద్ధి కాయ దిది తరుణి తాపము తరుణి తాపము వింత తపమాయ గాని. పరమ యోగిని శివార్పణ బుద్ధి కాయ దిది తరుణి తాపము తరుణి తాపము వింత తపమాయ గాని. పరమయోగిని విరహ తాపముచేత పొరలి పొరలి నవీ
విరహ తాపము చేత పొరలి పొరలిన వేడి సరసంపు నెరివేణి జడగట్టే గాయని విరహ తాపము చేత పొరలి పొరలిన వేడి సరసంపు నెరివేణి జడగట్టే గాయని అరుదైన చింతతోను అలయుచును దిన దినము అరుదైన చింతతోను అలయుచును దిన దినము అరుదైన చింతతోనలయుచును దిన దినము అరుదైన చింతతోనలయుచును దిన దినము సరసి జానన వేణు సగమాయగాని అరుదైన చింతతోను అలయుచును దిన దినము సరసి జానన వేణు సగమాయగాని పరమ యోగిని కలకంఠి గళనీల గరళం ముఖాదిది కలకంఠి గళనీల గరళం ముఖాదిది కలకంఠి గళనీల గరళం ముఖాదిది నలువైన నీల మణినాయకముగాని నలువైన నీల మణినాయకము గాని తెలుపైన నిజభూతి దేహం బుగాదిది తెలుపైన నిజభూతి దేహం బుగాదిది దళమైన కపూర గంధపు పూతగాని దళమైన కపూర గంధపు పూతగాని దళమైన కపూర గంధపు పూతగాని పరమ యోగిని 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 తరుణ కోమల సుధాకరు రేఖ కాదిరి తరుణ కోమల సుధాకరు రేఖ కాదిరి తరుణ కోమల సుధాకరు రేఖ కాదిరి తిరువేంకటేశుడ దిన నఖముగాని తిరువేంకటేశుడ దిన నఖముగాని తిరువేంకటేశుడ దిన నఖముగాని పరగంగ వైరాగ్య భావం బుగాదిది పరగంగ వైరాగ్య భావం బుగాదిది పరగంగ వైరాగ్య భావం బుగాదిది వరవధూమణికి
పరవశమాయ గారీ వరవధూమణికి పరవశమాయ గారీ పరమయోగిని శివార్పణ బుద్ధి కాయదిధి తరుణి తాపముమిల్ట తపమాయ గానీ పరమ యోగిని శివార్పణ బుద్ధి కాయదిధి తరుణి తాపముమిల్ట తపమాయ గానీ పరమ యోగిని యోగిని యోగిని. అన్నమయ్య సంకీర్తన వేదానికి విశిష్టమైన ఓ సంకీర్తనకు తమ అద్భుతమైన నాట్య కౌశలాన్ని అద్దినటువంటి డాక్టర్ అనుపమ కైలాష్ గారికి అన్నమయ్య పదయజ్ఞ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. ఈ సందర్భంలో ఈ విధంగా అనేక అన్నమాచార్య సంకీర్తనలను సంగీత సాహిత్య నాట్య రూపంలో తెలుగు జాతికి అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సందర్భంలో తెలుగు జాతి వారు ఈ విషయంపై దృష్టి సారిస్తారని అన్నమయ్య పదయజ్ఞ బృందం అన్నమయ్య సంకీర్తన వేదం అభిలషిస్తున్నది. Our intention through this unique episode is to bring to the attention of artists the unique images and motifs in the literature of Annamacharya. And I sincerely hope that more and more dancers will take up the literature of Annamacharya for extensive padabhinaya. Thank you once again to the entire team of Annamayya Padayagnam and Annamayya Sankeertana Vedam.